అలాగే మీకు చాలా సందర్భాలు చెప్పారు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఆయన సినిమాలు ఆల్రెడీ ఒక సినిమాలో చేస్తారు, ఇప్పుడు ఆయన చాలా తక్కువ సినిమాలు చేసినా నెలసి ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో సినిమాలు చేసి ఆపేస్తానని చెప్తున్నారు. మరి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా మీరు చేసే ఛాన్సెస్? అయ్యో లేదా, నేను డైరెక్టర్ గారిని అడిగాను భీమలా నాయక్ చూద్దాం చూద్దాం అన్నారు, అది అవ్వలే. నేనైతే వాట్సాప్లో టచ్లోకి వెళ్ళా భీమలా నాయక్ డైరెక్టర్ గారికి, ఆ మహేష్ ఫోన్ కూడా చేశాను నేను, చూద్దాం మహేష్ ఏదోటి అన్నారు. ఇంకా అంత పవన్ కళ్యాణ్ గారితో మూవీ అంటే ఆయన ఎక్కడ ఫ్రీ ఉంటారు మనం అడగటం వరకునే, ఇంకా అంత మించి కానీ పర్లేదులేండి. మనం ఆయన సినిమా చూసి విజిలెన్స్ వచ్చేస్తే చాలు, ఆ మళ్ళీ ప్రతి సినిమాలో మనం చేయాలని ఎక్కువ ఇది ఉండకూడదు. మనకి ఏదో దేవుడి దయవల్ల ఇద్దరం ఒకటే షాట్లో కనపడ్డాం కాటమరాయిల్లో, నేను వచ్చాను ఆయన వచ్చాడు డబ్బులు ఇచ్చాడు చిన్న షాట్ చాలు, ఇద్దరిదే కాంబినేషన్ స్క్రీన్ షాట్ కొడితే ఇద్దరం ఉంటాం అందులో చాలు, అది కూడా మోసం క్యారెక్టర్, అది కూడా మోసం క్యారెక్టర్ చాలండి అది. మనం ఇంకా ఇప్పుడు ఏ డైరెక్టర్ గారైనా మంచిది ఇవ్వాలనుకుంటే ఇస్తారు. నేను అన్న ఒక్క షాట్ అయినా పెట్టండి సార్ అని అడిగాను నేను, సార్ కళ్యాణ్ గారి సినిమా ఒక్క షాట్ అయినా పర్లేదు సార్ పెట్టండి సార్ అన్న, కుదరాలి కదా వాళ్ళకి. వాళ్ళకి ఒకటి ఉంటుంది, అరే ఇది మంచిది చేసాడు మంచిదే ఇవ్వాలని కొంతమందికి ఉంటుంది, ఇవ్వలేరు గమ్మని చిన్నది, మనం అడిగినా కానీ ఇవ్వరు. వాళ్ళకి రెస్పెక్ట్ ఉందనుకో, అరే పాపం మంచి క్యారెక్టర్ చేశాడు కదా రంగస్థలంలో, ఉంటే ఒక మంచి సీన్కే పిల్లాలి లేకపోతే పిలకూడదని కొంతమంది రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళు పిల్లరు అది వాళ్ళు మంచిది అని అక్కడ కూడా మనం ఫీల్ అవ్వకూడదు. మనం అది కూడా మైనస్ అవుతుందేమో మంచి క్యారెక్టర్స్ రాకుండా. నేను ఒకటి విన్నా అన్న, కళ్యాణ్ గారు చిన్న ఆర్టిస్ట్ లేదు పెద్ద ఆర్టిస్ట్ లేదు, ప్రతి ఒక్కరు ఆయనతో సీన్ పడిన ఏం చేసిన పక్కకు తీసుకెళ్ళి కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మంచి చెడ్లని కనుక్కుని ఎక్కడి నుంచి వచ్చాయండి కనుక్కుని మాట్లాడి ఫుడ్ పెట్టి పంపిస్తారని చెప్పి మీకు మీతో జరిగింది? నాకు అలా జరగలేదు, నాకు ఖాళీ గారు చెప్పారు సార్ వీడు రోజు వస్తున్నాడు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ పాపం ఈ టీ స్టాల్లో పడి ఉంటున్నాడు సార్, అస్సలు ఎక్కడికి వెళ్ళడు సార్, అటు వెళ్ళడు క్యారం వండికి వెళ్ళడు అక్కడికి వెళ్ళడు, ఇక్కడే కూర్చుంటాడు సార్, వీడు ఎప్పుడు షార్ట్ పిలుస్తారని పాత రోజుల నుంచి వీడికి షార్ట్ రాలేదు సార్ అని చెప్పారు. చెప్తే అన్నారు అన్నారు నేను ఇక్కడ ఈ షార్ట్లో టీ తాగుతాను అన్నప్పుడు నువ్వు టీ పట్టుకురా అన్నారు, నేను పట్టుకెళ్ళి టీ ఇస్తామాట, కట్ చేస్తే నేను పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి టీ ఇస్తానన్న విషయం నేను అందరికీ చెప్పేసా. ఆ అక్క దోలెక్కుగా నోడు దోల ఊర్లో ఇద్దరు ముగ్గురు మన అత్తగారు వాళ్ళు ఉంటారు కదా వెళ్తే నువ్వు ఇచ్చిన టీ ఉందిగా నువ్వు లేవు సర్దార్ గబ్బర్ సింగ్లో అంటున్నారు, నాకు అర్థం కాలేదు కదా లేదు షార్ట్ క్రెడిట్లో పోయింది అది. నేనేమో మొత్తం అందరికీ చెప్పేశాను, మొత్తం సర్దార్ గబ్బర్ సింగ్లో మనం ఎంత అంటే అంత, మన ఎదర పవన్ కళ్యాణ్ గారు మన ఎదర ఫోన్ చేసి తర్వాత వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు ఎదరు ఉన్నారని ఇవ్వండి అంతే ఎక్కడరా సర్దార్ షూటింగ్లో, ఆ తర్వాత ఫోన్ చేసి వాళ్ళు ఊరు ఎక్కడ ఉన్నారా నువ్వు అని స్క్రీన్ షాట్లు కొడుతున్నా దొరకట్లేదు ఎక్కడ ఉన్నారా అని అడుగుతున్నారు, ఇంకా అంతేది ఇంక లాస్ట్లో దొరుకుతాను నేను స్క్రీన్ షాట్లు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓ పాట వేసుకుని వస్తారు బ్రహ్మానందం గారు పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ కడతా అందులో స్క్రీన్ షాట్ కొడుతూ దొరుకుతాను నేను, లేకపోతే దొరకను అసలు. అలాగే పర్సనల్గా మాట్లాడారు కళ్యాణ్ గారు? అదే ఆ రోజు మాట్లాడారు, ఎవరి మీది ఏంటి అని అడిగారు, రామలాపురం పక్కన సార్ శంకరగుప్తం అయ్యి అన్నాను. అవునా అలీ గారు చెప్పినట్టునే నెక్స్ట్ మంచి క్యాటర్ ఇద్దాం అన్నారు, ప్లస్ ఏంటంటే ఆ టీ పట్టుకొచ్చి ఇమ్మన్నారు, అదే మాట్లాడటం. అంత మళ్ళీ నాకు ఇప్పుడు కుదరలేదు అన్ని రోజుల్లో అనుకున్నట్టే. తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు ఈ సినిమాలో మన కాటమరాయుడు సింగిల్ సీన్, అది ఎడిటింగ్లో పోటకలేదు కథకు సంబంధం ఉంది రిలేటెడ్ ఒక్క బుడ్డ సీన్ అయినా కొన్ని అంతే చిన్న చేసిన ఇప్పుడు అరవింద్ సమేత చిన్న చేసిన అది ఉంటుంది కథకి రిలేటెడ్ అది ఆ పేపరు ఆ తేను బాటిల్కి. మరి భీమల నాయకులు మీ అభిమాన నటుడు పంచి కట్టుకుని అట్లా రావడం చాలా ఫస్ట్ టైం నాకు తెలుసు, ఆయన కెరియర్ మొత్తంలో చూసుకుంటే ఒక పంచి కట్టిన అంత మాస్ లుక్లో ఫస్ట్ టైం ఎలా అనిపించింది? అది ఆయన ఏమనిపిస్తుంది అంటే నాకు ఇద్దరు విషయంలో భలే అనిపిస్తుంది అండి, పవన్ కళ్యాణ్ గారు రవితేజ గారు వాళ్ళిద్దరిని దగ్గర నుంచి చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక 18 ఇయర్స్ కుర్రోడు ఒక కాలేజ్ కుర్రోడు బాడీ లాంగ్వేజ్ ఎలా అయితే ఉంటుందో వీళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ అక్కడ ఆగిపోయిందేమో అనిపిస్తుంది నాకు, ఆ వాకింగ్ స్టైలు ఆ ఎనర్జీ ఒక 18 ఇయర్స్ బాయ్ అది ఎలా ఉంటుంది ఎనర్జీ ఒక 18 ఇయర్స్ కుర్రోడిది వాళ్ళ స్టైల్ కానీ వాళ్ళ ఎనర్జీ కానీ ఇద్దరిది అలాగ అనిపిస్తుంటుంది నాకు దగ్గర నుంచి చూసినప్పుడు నాకు అదే అనిపించింది ఇద్దరిని నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ వెళ్ళం. మనుషులు కూడా ఏం ఫోటోజెనిక్ అండి, అసలు ఫ్రేమ్ పెడుతుంటే ఫ్రేమ్కి అందం వచ్చేస్తుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఫ్రేమ్ పెడుతుంటే. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ మన వైజయంతిలో మన నిత్యమేనన్ గారితోటి, నెక్స్ట్ సంతోష్ శోభన్ గారిది, దుల్కర్ సల్మాన్ గారిది, వైజయంతి అంటే పక్క పక్క వాళ్ళు మనల్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా చిరంజీవి గారు చిన్నల్లుడిది మన సూపర్ మచ్చి అని అలా జరుగుతున్నాయి, రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో డిఫరెంట్ సినిమా చేస్తున్నారు దాంట్లో అలా జరుగుతున్నాయి. రీసెంట్గా మ్యారేజ్ అయింది, లాక్డౌన్ మ్యారేజ్ ఎలా ఉంది లైఫ్? లైఫ్ బాగుంటుంది కదండి, మరి మ్యారేజ్ అయితే బాగుంటుంది కదా, అంత డల్గా చెప్తున్నాయి బాగుంటుంది అంటే ఆ గ్యాప్ రావటం వల్ల నేను అనుకునేవాడిని
షూటింగ్ జరుగుతుంది, పెళ్ళి పెళ్ళి అంటున్నారు వీళ్ళు, ఏంట్రా షూటింగ్ మానేసి గ్యాప్లో చేసుకోవాలో పెళ్ళి అనుకున్నా, కట్ చేస్తే కరోనా వచ్చింది, 1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది, మ్యారేజ్ అంత హ్యాపీ, 2 ఇయర్స్ హ్యాపీగా ఇంటికి వెళ్ళి లీడ్ చేయటం, పచ్చని తోటలు అయ్యి ఆ కొబ్బరి మండలు కొట్టుకోవడం, హ్యాపీగా వెళ్ళిపోయింది లైఫ్. బాగుంటుందండి ఇప్పుడు హ్యాపీ, ఎలాగో మనకు చుట్టాలే కాబట్టి మనం ఈ ఫీల్డ్ అని చెప్పి ఇబ్బంది ఏమి ఉండదు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే కాబట్టి ఇంకా హ్యాపీ.